వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో రీసెంట్గా మేము బైరో కొన్న అయితే వెళ్ళామన్నమాట. ప్రకాశం డిస్ట్రిక్ట్ సిఎస్పురం మండలంకు సంబంధించినది బైరవి కొన్న వెళ్ళాము. సో వై నాట్ ఎందుకు మీతో ఈ వీడియోని షేర్ చేసుకోకూడదు అనిపించింది. అండ్ దట్ టు ఆ రోజు మా పేరెంట్స్ యానివర్సరీ అండ్ కార్తీక మాసం. సో అందుకనే బైరవి కొన్న వెళ్తే బాగుంటుంది కదా అనిపించి వెళ్ళాము. అక్కడ నేను ఏం చూశాను, అక్కడ మెమోరీస్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. అందుకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూస్తున్నారా, బైరవ్ కొన్న అయితే మేము వచ్చేసాము. మీతో మాట్లాడుతుండగానే వచ్చేసామన్నమాట. రోడ్ అయితే చాలా బాగుంటుంది, మీరు హ్యాపీగా రావచ్చు ఓన్ వెహికల్స్ తీసుకొని. నాకు బస్ ట్రాన్స్పోర్ట్ అయితే ఐడియా లేదు కానీ, బట్ ఆల్మోస్ట్ అందరూ ఓన్ వెహికల్స్ మాట్లాడుకొని బైరవ్ కొన్న వస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. మనం విజిట్ చేయాల్సిన ప్లేస్లో బైరవ్ కొన్న అనేది ఒకటి అనమాట. సో మీకు కుదిరితే ఖచ్చితంగా బైరవ్ కొన్న వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి. మేము అలాగే మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరం కలిసి బైరవ్ కొన్న అయితే ఆ రోజు వెళ్ళాము. అనుకోకుండా వన భోజనాలు కూడా చేసామన్నమాట. సో అవన్నీ మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను. సో మనకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఎదురుగా టెంపుల్ ఉంటుంది. శ్రీ భైరవేశ్వరుడు మనకి దర్శనమిస్తాడు అనమాట. సో ఫస్ట్ మనం వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. చూసారు కదా వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మీకు ఎలా ఉంటుందో. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు, కిడ్స్, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. చుట్టూ మనకి అడవులు, కొండలు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంది, బాగుంటుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి విజిట్ చేయడానికి, చాలా బాగుంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్లో స్నానం చేసే వాళ్ళు స్నానం చేస్తారు, లేదు కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకునే వాళ్ళు చల్లుకుంటారు. సో స్నానం చేసినప్పుడు బట్టలు ఎలాగా చేంజ్ చేసుకోవడానికి ఉన్న ప్రాబ్లం లేదు. బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మీరు హ్యాపీగా ఇక్కడ స్నానాలు చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే టెంపుల్కి, మెయిన్ టెంపుల్ కోసమే వచ్చాం కాబట్టి జస్ట్ ఓన్లీ కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ చూసుకొని మే దేవుడి దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. సో మీరు చూస్తున్నట్టే వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి. ఈ మెయిన్గా కార్తీక మాసంలోనే ఎక్కువ ఇక్కడ వాటర్ ఫాల్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట రిమైనింగ్ డేస్ కన్నా. సో కార్తీక మాసంలోనే వెళ్ళడానికి మీరు ట్రై చేయండి. సో యా, వాటర్ ఫాల్స్ మొత్తం చూసుకొని బయటకు వచ్చి దేవుడి దర్శనానికి వెళ్ళే ముందుగా బయట ఇక్కడ అన్నీ మనకి షాప్స్ ఉంటాయన్నమాట, షాపింగ్ చేసుకోవచ్చు. దేవుడికి కావాల్సిన కొబ్బరికాయలు, దీపాలు, ఆవు నెయ్యి అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి. సో ఇక్కడ అన్నీ మనం తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళచ్చు. సో మేము ఇక్కడ తీసుకొని దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూసినారా శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానము, వే అయితే ఇలా ఉంటుంది మనకి. అంటే కొండ దిగి వెళ్ళాలన్నమాట, అంటే డౌన్ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ దిగి మనం దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. మీకు ఇప్పుడు వీడియోలు కనిపిస్తుంది కదా, అదైతే రిటర్న్ వచ్చేదారు అనమాట. ఇక్కడ మనం వెళ్ళేది వెళ్ళేదారి, రెండు దారులు సపరేట్గా ఉంటాయి మనకి. ఇక్కడ దర్శనానికి మనం టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. మనం అభిషేకము, కుంకుమ అర్చన మనకి కావాల్సినది ఇక్కడ బోర్డు మీద పెట్టి ఉంటుంది, ఒక్కొక్కటి ఎంత కాస్ట్ అనేది. సో దాన్ని చూసుకొని మనం దర్శనానికి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళచ్చు.
సో చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం మనం కిందకి దిగి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడైతే కార్తీక మాసం కాబట్టి అందరు ఇక్కడ దీపాలు వెలిగించి దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నారనమాట. సో మేము కూడా దీపాలు కొనుక్కున్నాము. సో ఎందుకని దీపాలు వెలిగించకూడదు అని చెప్పేసి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడానికి వెళ్తున్నామన్నమాట. సో కార్తీక మాసం కాబట్టి అంతట్టు మేము వీకెండ్ వెళ్ళాం కాబట్టి కొంచెం రష్గానే ఉంది, మరీ అంత రష్ లేదు, వెళ్ళి రావచ్చు అన్నమాట. సో మేము దీపాలు వెలిగించేసి కొంచెం డౌన్కి దిగితే మనకి ఇక్కడ దేవుడు ఉంటాడు, మెయిన్ టెంపుల్ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ ఏంటంటే 18 శివలింగాలు ఉంటాయి, 8 ఏమో పెద్ద శివలింగాలు, 10 ఏమో చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. అలాగే త్రిముఖ దుర్గాంబ అమ్మవారు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారనమాట. సో నాకు వీలైనంత వరకు నేను ఇక్కడ వీడియో తీసి మీకు షేర్ చేసుకుంటున్నాను. మేము దీపాలన్నీ వెలిగించేసి ఇక్కడ దర్శనానికైతే వస్తున్నామన్నమాట. చూసారా, ఇక్కడ చూసినా మనకి ఇలా వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము పైనున్న కాలభైరవేశ్వరుని, శివుణ్ణి, అలాగే అమ్మవారిని దర్శించుకొని కొంచెం పక్కకు వచ్చి మనం పైకి వెళ్తే ఇక్కడ మనకి అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మి అమ్మవారు, అలాగే కోరికలు తీర్చే ఒక చెట్టు ఉంటుందన్నమాట. అక్కడ దర్శించుకుందామని పైకి ఎక్కామన్నమాట. సో ఇక్కడైతే మనకి వీడియో తీయడానికి నాట్ అలౌడ్. సో నేను ఇక్కడ ఎక్కువ వీడియో తీయలేకపోయాను, బట్ పైన అయితే అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంటారు, అమ్మవారిని కూడా దర్శించుకొని ఇప్పుడు రిటర్న్ అనేది మేము ఇలాగా పైకి వెళ్తున్నాము. అంటే కొండ దిగి దేవుని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ స్టెప్స్ ఉంటే అవి ఎక్కేసి మళ్ళీ మనం పైకి మెయిన్ వెళ్ళిపోవచ్చు అన్నమాట రిటర్న్కి దారికి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం రిటర్న్ వెళ్ళే దారి. సో చూసారు కదా, రిటర్న్ వెళ్ళే దారి అయితే మనకి ఇలా ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే మనం వెళ్ళి దేవుని దర్శించుకొని మొత్తం చుట్టూకు తిరిగి మళ్ళీ కిందకు వస్తాం, అంటే దేవుని చుట్టూకు ప్రదక్షిణ చేసినట్టు అలా వస్తుంది అన్నమాట రూట్ అయితే. సో దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చే టైం మనకి అక్కడ ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు. సో మనకు కావాల్సింటే కొనుక్కొని ప్రసాదం తినేసి బయలుదేరచ్చు. సో ఆ రోజు అనుకోకుండా మేము వనభోజనాలు కూడా చేసాము అక్కడే, గుడి కొంచెం సరౌండింగ్స్ బయట వైపు అనమాట. ఇలా హ్యాపీగా మా డే అనేది ఎండ్ చేసాము. సో ఆఫ్టర్ మేము లంచ్ చేసేసి కొన్ని పిక్స్ తీసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మా మేము ఉండే దగ్గర నుంచి అంటే ఒంగోలు నుంచి 3 hours ఆఫ్ జర్నీ అనమాట. సో మేము రిటర్న్ వెళ్ళిపోయాము, వెంటనే బయలుదేరిపోయాము.
మీకు కూడా కుదిరితే భైరవ కోన అనేది విజిట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే బై బై, హావ్ ఏ నైస్ డే.